नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट को वस्तु गृह कार्मिक अम्म कुवैट सर्वसाधारण चेप्पी स्थानिक मीडिया वेल्लडिंचिंदी अलागे दीनिकि संबंधी गतंलो कूडा वीडियो चेयडं जरिगिंदी अलागे चाला मंदी महिलालु मनं चूसुकुंटे कुवैट को वच्चिन गृह कार्मिकुलु मुख्यंगा महिलालु एवरैते उंडारो वाळ्ळ दग्गर नुंचि पास्पोर्ट्लु लाक्कोवडं अलागे वाळ्ळकु संबंधिंचिन विवरालु फोटोलतो सहा याप्लल्लो अयिते అమ్మకానికి పెడుతూ ఉన్నారు అలాగే ఇందులో మనం చూసుకుంటే 16 17 సంవత్సరాలకు సంబంధించిన అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగే కువైట్ చట్టాల ప్రకారం 21 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు మాత్రమే కువైట్ లోకి ప్రవేశం ఉంటుంది కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే పాస్పోర్ట్ చేపించుకునేటప్పుడు వయసు ఎక్కువ పెట్టి పాస్పోర్ట్లు చేయించుకొని కువైట్ కు వస్తూ ఉన్నారు కువైట్ కు వచ్చిన తర్వాత వారిని బెదిరించి వాళ్ళను బలవంతంగా మనం చూసుకుంటే ఈ ఒక వ్యభిచార కూపం లోకి లాగుతూ ఉన్నారు మరి కొంతమంది చేసేదేమీ లేక చాలా మంది ఈ ఒక వ్యభిచార కూపం లోకైతే వస్తూ ఉన్నారు అలాగే ఇటివల మనం చూసుకుంటే ఒక మీడియా సంస్థ యాప్ ను నిర్వహిస్తూ ఉన్న ప్రతినిధులనైతే సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత యాప్ లలో మనం చూసుకుంటే 600 దినార్లకు గృహ కార్మికులను కొని 1000 దినార్లు 2000 దినార్లకు అమ్మేస్తూ ఉన్నామని చెప్పి అలాగే అమ్మేసప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెబుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క వ్యక్తి తెలపడం జరిగింది ఎవరైనా సరే మహిళలకు పాస్పోర్ట్ ఇవ్వకూడదని చెప్పి ఫోన్ దూరంగా ఉంచాలని చెప్పి అలాగే వారిని ఒక గదికే పరిమితం చేయాలని చెప్పి ఈ యొక్క కండిషన్లకు ఒప్పుకున్న తర్వాతే మహిళల అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి ఆ యొక్క వ్యక్తి అయితే తలపడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే యాప్ నిర్వాహకులు గాని అలాగే వెబ్‌సైట్ నిర్వాహకులు గాని కొత్త పందాలో అయితే ఈ యొక్క మహిళల అమ్మకం అయితే జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే 2014 లోనే భారత మహిళలను భారత ప్రభుత్వం కువైట్ కు వెళ్ళకుండా నిషేధించడం జరిగింది 2015 లో కువైట్ ప్రభుత్వం గృహ కార్మికుల చట్టం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళను కువైట్ కు వెళ్ళేందుకు అనుమతించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే దయచేసి ఏజెంట్ మాటలు నమ్మి మహిళలు ముఖ్యంగా కువైట్ కు రాకండి కువైట్ కు వచ్చిన తర్వాత మీ అగసాట్లు మీరే పడాల్సి ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రమే కువైట్ కు వచ్చేందుకు ప్రయత్నించండి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చాలా వరకు మంచి ఇళ్ళు ఉన్నా సరే ఇటువంటి చెడ్డ ఇళ్ళులు అలాగే ఇటువంటి అమ్మకాల వల్ల కువైట్ కు వచ్చేందుకు మహిళలైతే భయపడుతూ ఉన్నారు ఒక పక్క మహిళలు మనం చూసుకుంటే ఇళ్ళల్లో నరకం అనుభవిస్తూ ఉంటే మరికొందరి చేతుల్లో వ్యభిచార కూపం లోకి వెళ్లి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి కువైట్ కు గాని ఇతర గల్ఫ్ దేశాలకు వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.